విశాఖపట్నంలోని సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్న రాష్ట్రంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని భూ క్రమబద్ధీకరణ నిర్ణయంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 54,000 ఎకరాల భూమిని బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దళితులకు అసైన్డ్ భూములు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల మీదే ఇప్పటికీ వారికి హక్కు లేదని అన్నారు. నేటికీ వారికి హక్కులు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ పేర్కొన్నారు. దళితులకు చాలా చోట్ల శ్మశానాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలోనే దళితుల శ్మశానాలకు స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని హర్షణీయమని చెప్పారు. వాలంటీర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రాణాలకు సేవ చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కళ్ళున్న కబోదులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అడిగిన రైతులను పిట్టల్లా చంద్రబాబు కాల్చారంటూ విమర్శించారు. ఆ ప్రకాడితే డొక్కాడినటువంటి పేదలకు ఇచ్చిన భూముల్ని వాళ్ళకి సంక్రమించే విధంగా చర్య తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే 1954 ముందు ఇలాంటి భూములు ప్రజలకు అందించే అవకాశం ఉంది, దానికి వాళ్ళకి సంఘ హక్కులు కూడా సంక్రమించాయి. కానీ 54 తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లేని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 1977 పిఓటి చట్టం ప్రత్యేకంగా ఈ పేదలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవ్వకుండా ఈ పేదలకే అందాలన్న ఆలోచనతో అప్పుడు పేదలకు సంబంధించినటువంటి భూములు ఎవరు వారికి సంక్రమించే ఆలోచన లేకుండా నడిపినటువంటి పరిస్థితి. నిజంగా పేదవారికి కష్టం వస్తే ఆ భూమిని వాళ్ళకి హక్కు లేదు, పేదవారికి అనారోగ్యం వస్తే దానికి అమ్ముకునే అవకాశం లేదు, పేదవారి పిల్లలు చదువు అవసరమైతే వాటిని అమ్ముకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మొన్న జరిగిన క్యాబినెట్లో 20 సంవత్సరాల కన్నా ముందు అసైన్మెంట్ భూములన్నీ వారికి హక్కు సంక్రమించే విధంగా తీసుకోవటం అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం కూడా నేను తెలియపరుస్తా ఉన్నా. దాని ద్వారా దరిదాపు 15,21,160 మంది పేదలకు అందే విధంగా దరిదాపు 27,41,698 ఎకరాలు భూమి పేదలు అమ్ముకోవటానికి అవకాశం కలుగుతుంది. నిజంగా ఇలాంటి అవకాశం ఏ ముఖ్యమంత్రి తీసుకోలా. ఈ పేదలకు ఇలాంటి భూమి ఏమి ఉపయోగం లేకుండా నిరుపమేదంగా ఉంది, వారికి సంక్రమిస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళకి అవసరాన్ని నిమిత్తం వాటిని వినియోగించుకోవచ్చిన ఆలోచన రావటం అనేది ఒక గొప్ప నిర్ణయం అని మేము పేదవారిగా